అనంతపురంలో కొనసాగనున్న కరోనా వ్యాక్సినేషన్ కు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఓటీ సురేష్. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి అనంతపురం జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా 47 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఇందుకు గాను 35,500 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు అనంతపురం జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వీటన్నిటిని కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో భద్రపరిచారు. జిల్లా సర్వజన ఆసుపత్రిలో 4 కేంద్రాలను గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై మాట్లాడేందుకు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నవీద్ అహ్మద్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఆవరణలో పనిచేసేటువంటి డాక్టర్లు, కార్యకర్తలు, అంటే ఎఫ్ఎన్ఓస్, ఎంఎన్ఓస్, ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికీ ఇక్కడ వ్యాక్సినేషన్ ఈరోజు మొదలవుతుంది. అంటే ఒక్కొక్క కేంద్రంలో 4 రూమ్లు ఉంటాయండి. ఫస్ట్ రూమ్లో వచ్చేసి మనం రిసీవ్ చేసుకుంటాము వచ్చిన వాళ్ళను. సెకండ్ రూమ్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. థర్డ్ రూమ్లో వచ్చేసి వ్యాక్సినేషన్ ఇస్తారు. ఫోర్త్ రూమ్లో వాళ్ళను అబ్జర్వ్ చేస్తారు. ఒక అరగంట నుంచి 45 నిమిషాల పాటు వాళ్ళకు అబ్జర్వేషన్లో పెడతారు. అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడానికని మాకు ఐడి వార్డులో, అంటే హాస్పిటల్ ఆవరణలోనే ఒక 22 బెడ్లు మమ్మల్ని అమర్చడం జరిగింది. అంటే 20 బెడ్లు ఐడి వార్డులో, 2 బెడ్లు ఏఎంసి వార్డులో అమర్చడం జరిగింది. దానికి తగినటువంటి వెంటిలేటర్స్, దానికి తగినటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, తర్వాత ఎమర్జెన్సీ మందులు 20కి 20కి పైగా మనం ఇక్కడ సిద్ధంగా పెట్టుకున్నాము. సో అదే కాకుండా మనకు హాస్పిటల్లో అనస్థీషియా సిబ్బందిని, తర్వాత మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్స్, తర్వాత పల్మనాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డాక్టర్లను కూడా ఈ డ్యూటీలకు వాళ్ళకు వేయడం అయినది. సో అటు దీనికి అన్నిటికీ కూడా ఏం ప్రాబ్లం లేకుండా స్మూత్గా కండక్ట్ చేయడానికి ఇలా 4 కేంద్రాలు అమర్చాము. ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి డాక్టర్లు మేమే ముందు వేయించుకుంటున్నాం. వేయించుకున్న తర్వాత మీకు అందిస్తాం. కాబట్టి మీరు ఎటువంటి బాధలకి గురి రావాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ అన్నాక చిన్న చిన్నపాటి కాంప్లికేషన్స్, అంటే లైక్ మనం ఇంజెక్షన్ వేసిన చోట కొంచెం నొప్పి ఉండడము, జ్వరం రావడము, తలనొప్పి ఉండడము, జ్వరం, ఇలాంటివన్నీ కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి. పెద్ద కాంప్లికేషన్స్ జనరల్గా ఉండవు. అంటే మనకు ఆల్రెడీ 3 ఫేజెస్ ట్రయల్ అయిన తర్వాతనే ఈ వ్యాక్సిన్ బయటకు వచ్చింది కాబట్టి పెద్ద ఇది ఉండదు. కానీ దానికి కావాల్సిన జాగ్రత్త కూడా తీసుకుంటాం. ఎందుకంటే 18 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, తర్వాత వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వాళ్లకు మేము వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. అలర్జిక్ టెండెన్సీస్ ఉన్న వాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వకూడదు అనేటువంటి మాకు డైరెక్షన్స్ ఉన్నాయి. అవి మేము పాటిస్తున్నాము. అటువంటిది ఏమైనా చిన్నపాటివి కొంచెం వచ్చినా కానీ మేము దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే రోజుకు 100 మంది చొప్పున దాదాపు ప్రతిరోజు 400 మందికి 7 రోజుల పాటు 23 వరకు ఈ వ్యాక్సిన్ పంపిణీ అనేది కొనసాగుతుందని డిఎంఎండ్హెచ్ఓ నవీద్ అహ్మద్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోర్ధన్తో సురేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుంచి.